హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం కాకరకాయలతో ఒక మంచి రెసిపీ అండి. కాకరకాయలు చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ చేదు లేకుండా అసలు చాలా అంటే ఒక్కసారి చేసి తిన్నామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ అదే చేసుకొని తినేలా ఉండేటట్టుగా ఈ రెసిపీ ఉంటుంది. సో ఈ వీడియో మీరు తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. కాకరకాయ అని అడుగుతారనమాట, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇది రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీరు షేర్ చేసుకోండి. అలాగే కాకరకాయ అంటే ఎంతమందికి ఇష్టమో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అయితే సో ఇది ఎలా అంటే, స్టెప్ బై స్టెప్ చూస్తే కనుక మీకు రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితోనే మనం మొత్తం ప్రిపేర్ చేస్తామన్నమాట. అయితే దీనికి ఫస్ట్ మనం, నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలకు సంబంధించిన మెజర్ చెప్తున్నానండి. హాఫ్ కిలో కాకరకాయలు ఇలా తీసుకొని, పైన చెక్కు కూడా ఏం తీయాల్సిన అవసరం లేదండి, కింద పైన తొడాలు తీసేయండి. కట్ చేసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఒక ఘాటు పెట్టండి. ఘాటు పెట్టేసి లోపల ఉన్న గింజలన్నిటినీ తీసేయండి. కొంచెం పెద్ద కాకరకాయలు కాకుండా ఈ సైజు, ఇంకొంచెం చిన్నవైతే కూడా చాలా బాగుంటాయండి. పెద్ద పెద్ద కాకరకాయలు అయితే రెండు చేసుకోవచ్చు. కట్ చేసేసి హాఫ్ చేసేసి రెండు విధాలుగా చేసుకోవచ్చు అన్నమాట. అయితే కొంచెం చిన్న కాకరకాయలు అయితే బాగుంటుంది, మీడియం సైజ్ అయినా. ఇలా మొత్తంలో లోపల గింజలన్నీ తీసేసి ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు పసుపు యాడ్ చేసి కొంచెం బాగా అంటే దానికి రబ్ చేసామనుకోండి, ఆ చేదు అనేది కొంచెం పోతుందన్నమాట. అయితే దానికి సంబంధించి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసేసి బాగా మొత్తం రబ్ చేయాలండి. ఈ కాకరకాయలు మొత్తానికి లోపల బయట మొత్తం బాగా పట్టే విధంగా బాగా రబ్ చేసేస్తే మన దాంట్లో ఉన్న చేదు అనేది కొంచెం పోతుందన్నమాట. సో ఇలా మొత్తం బాగా చేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ ఇలా బాగా చేసి, ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేసి, రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. సో చూడండి, ఇలా మొత్తం బాగా శుభ్రంగా నీళ్ళలో అంటే ఒకసారి ఒక గ్లాసు నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ వదిలేసినా కూడా పర్లేదండి. అలా వదిలేసి మళ్ళీ మొత్తాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్ళన్నింటినీ మొత్తం బాగా పిండేసి మనం కాకరకాయలను మాత్రమే తీసుకోవాలి. సో చూడండి, ఇలా మొత్తం లోపల కూడా ఎక్కడ నీళ్ళు ఉండకూడదండి, మొత్తం శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు మొత్తం పిండేసి చక్కగా మనం ఒక బౌల్లో తీసుకోవాలి. అయితే ఇది ఒక చిల్లెల గిన్నెలో తీసుకుందామండి మనం, ఎందుకంటే దీన్ని స్టీమ్ చేస్తాం మనం, అందుకని ఇట్లా చిల్లుల గిన్నె తీసుకొని దాంట్లో మొత్తంలో ఈ కాకరకాయలను పెట్టేయండి. ఆ తర్వాత మరుగుతున్న నీళ్లు, పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని బాగా మరుగుతున్నప్పుడు నీళ్లు బాగా మరిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి. ఆ తర్వాత దీని లోపల ఈ చిల్లల గిన్నె పెట్టేయాలి. మనకంటే నీళ్ళకి అంటకూడదండి, జస్ట్ పైన ఆవిరి తగులుతూ ఉండాలి. ఆ రకంగా మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పైన మూత పెట్టేసి 70% అండి, మొత్తం 100% కుక్ కావాల్సిన అవసరం లేదు, 70% కుక్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం దీనికి మసాలా అనేది, లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేద్దాం. పీనట్స్ పల్లీలు ఒక 50 గ్రాములు తీసుకోండి. తీసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేయాలి. అయితే పీనట్స్ పల్లీలు అనేవి కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ వీటిని వేయించుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి, లేదంటే మనకి మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. ఇలా కొంచెంసేపు బాగా ఫ్రై అయిన తర్వాత, ఒక 70% ఫ్రై అయిన తర్వాత నువ్వులు ఒక గుప్పెడు వేయాలండి. వేసేసి మొత్తం వీటిని రెండింటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కటి అరోమా వస్తుందన్నమాట. అయితే మధ్య మధ్యలో వీటిని టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ మనం ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, చాలా వరకు కుక్ అవుతుందన్నమాట. సో ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేయాలి. చేసేసి మళ్ళీ అదే ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ అంతవరకు నూనె వేయండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 టీ స్పూన్ వేసి ఆనియన్స్ అనేవి ఒక 2 రఫ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ మొత్తం రఫ్గా అంటే దీంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేస్తారండి. ఒకవేళ మీ దగ్గర పొడులు లేకపోతే వాటిని కూడా డ్రై రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఇలా నా దగ్గర పొడులు ఉన్నాయి కాబట్టి నేను వేయట్లేదండి. అయితే ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత
చింతపండు అనేది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని ఆ మొత్తంలో అంటే ఈ వేడిగా ఉంటాయి కదండి ఉల్లిపాయలు, దాని మీద కప్పేయండి. కప్పేస్తే ఆ వేడికి మంచిగా మెత్తబడిపోతుంది. స్టవ్ బంద్ చేసేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఒకసారి కాకరకాయలను కూడా చెక్ చేసుకుందాము. చూడండి ఇక్కడ నేను కేవలం 70% మాత్రమే కుక్ కావాలి. సో చూడండి లోపలికి చాలా ఈజీగా దిగిపోతుంది. ఈ స్టేజ్ వరకు మనం ఉడికించుకొని స్టవ్ బంద్ చేసేసి కాకరకాయలను చల్లారటానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల స్టఫింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి చల్లారిపోయాయండి. నువ్వులు పల్లీలు వేసేసి ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని పొడి అంటే పొడి పొడిలా ఉండాలి కాబట్టి అన్నిటితో పాటు ఇది బాగా మెత్తగా నలగదు కాబట్టి ఫస్ట్ ఒకసారి పొడి చేసుకోవాలి. అయితే అంతకంటే ముందు జీరా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, మెంతి పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత కారం 2 టీ స్పూన్లు అండి, 2 టీ స్పూన్లు లేదా 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఉప్పు సరిపడ, రుచికి సరిపడ పసుపు కొంచెం 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి ఇలా మొత్తం బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని వేయాలి. అయితే దానికంటే ముందు మనం వెల్లుల్లిపాయలను 8 లేదా 10 వరకు వెల్లుల్లిపాయలు వేసేసి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ప్లస్ చింతపండు, ఈ రెండు ఉన్నాయి కదండి, ఈ రెండు వేసుకొని నీళ్లు పోయకూడదండి. మనకి కొంచెం డ్రైగానే ఉండాలి, అంటే ముద్ద ముద్దలా ఉండాలి. ఎందుకంటే మనం స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. సో అందుకని పల్చగా అయితే స్టఫ్ చేసుకోవడానికి కుదరదు. ఇలా మంచిగా గట్టిగానే ముద్దలాగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని మొత్తాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో చూడండి ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాకరకాయలు కూడా చల్లారిపోయాయండి, చల్లారితేనే మనం స్టఫ్ చేయగలము. సో చల్లారిపోయాయి కదా, ఇప్పుడు మనం ఈ చల్లారిపోయిన కాకరకాయలోనికి ఈ మసాలా ముద్ద అన్నింటిని కూడా స్టఫ్ చేయాలి. బాగా ఫిల్ చేయాలండి, మొత్తం లోపల వరకు ఫుల్గా ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేస్తేనే కాకరకాయకి మంచి టేస్ట్ అన్నమాట. సో ఇది మసాలా ముద్ద మిగిలిపోయినా పర్వాలేదు, లేదంటే మొత్తం సరిపోయినా పర్వాలేదు. సరిపోయింది అంటే మిగిలింది ఏం చేయాలి అన్న ఫీలింగ్ అవసరం లేదండి. ఒకవేళ మిగిలితే మనం కాకరకాయలన్నీ ఉడికేటప్పుడు దాని పైనుంచి వేసి మళ్ళీ దీన్ని కూడా ఉడికించుకోవచ్చు అన్నమాట. సో ఇలా మొత్తంలో మనం కాకరకాయ మొత్తంలో కూడా ఫుల్గా స్టఫ్ చేసుకోవాలండి, 1/2 స్టఫ్ చేయకూడదు, మొత్తం ఫుల్గా స్టఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కాకరకాయల్లోకి ఇలా మొత్తం స్టఫ్ చేసుకున్నాను, నాకైతే మసాలా అనేది కరెక్ట్గా సరిపోయింది. సో చూడండి ఇక్కడ ప్లేట్ కూడా ఖాళీగా ఉంది. సో మొత్తం స్టఫింగ్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను సరిపోయినా కొంచెం ఎక్స్ట్రాగా లోపల పెట్టేశాను అన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని కొంచెం వెడల్పాటి కడాయి తీసుకుంటే బాగుంటుందండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఇది వేడయిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క కాకరకాయని, మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నింటినీ కూడా దీంట్లోకి పెట్టేయాలి. ఇది కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి. ఈ ప్రాసెస్ అంటే ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం కూడా లో టు మీడియమేనండి, హై ఫ్లేమ్ ఎక్కడ కూడా మనం వాడకూడదు అన్నమాట. సో ఇలా చేయటం వల్ల మనకి రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సో చూడండి ఇలా మొత్తం బాగా పెట్టేసిన తర్వాత పైనుంచి లిడ్ పెట్టేసి మంచిగా ఇప్పుడు 70% కుక్ అయ్యింది. లోపల స్టఫింగ్ అనేది కుక్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్రై చేసుకున్నాం, అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కుక్ కావాల్సిన అవసరం లేదు. దాంతోపాటుకి ఈ మసాలా అనేది కుక్ అవుతుంది. సో ఇలా మొత్తం టర్న్ చేసుకుంటూ మనం మొత్తం 100% వరకు ఈ కాకరకాయలని మనం వేయించుకోవాలి. సో చూడండి ఇలా మొత్తం టర్న్ చేసుకుంటూ 4 వైపులు కూడా మొత్తం ఫ్రై అయ్యేటట్టుగా మనం ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. చాలా చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ అనేది, అంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మంచి హెల్దీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇలా చూడండి ఇలా మూత పెట్టేసి మళ్ళీ 1-2 మినిట్స్ ఉడికించుకుంటే మన స్టఫింగ్ కాకరకాయ అనేది
ఉడికిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్లో అయితే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. సో చూడండి, ఇలా మొత్తంగా మన కాకరకాయ అనేది రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసుకోవడమే. సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీంతోపాటు మనం రసం కానీ సాంబార్ కానీ ఏదైనా చేసుకొని పప్పుచారు కానీ చేసుకొని సైడ్ డిష్లో పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది అన్నమాట. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.